కొనుగోలకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్దమైంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై నాలుగు చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయి పత్తి జిన్నింగ్ పరిశ్రమల్లో మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు మార్కెట్లో వ్యాపారులు ధరలు తగ్గించడంతో సీసీఐ రంగంలోకి దిగింది గతేడాది ఇచ్చిన మద్దతు ధర కంటే క్వింటాకు ఐదు వందల రూపాయలకు పైగా ఎక్కువ ధర వస్తుండటంతో రైతులు సంతోషిస్తున్నారు రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరుతో పాటు కృష్ణా ప్రకాశం కర్నూలు జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా జరుగుతోంది ఈ ఏడాది రైతులు దాదాపు పది లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు ప్రస్తుతం మార్కెట్ లో పత్తి ధరలు నెలచూపు చూస్తున్నాయి రైతులకు పత్తి చేతి కందిన తులినాళ్లలో క్వింటా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ధర పలికింది ఈ నేపథ్యంలో మంచి ధరలు ఉంటాయని అందరూ భావించారు కొన్ని రోజులకే ధరలు తగ్గుముఖం పట్టాయి ప్రైవేట్ వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటాకు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వందల రూపాయల వరకు ఇస్తున్నారు దీంతో పత్తి కొనుగోలు చేపట్టాలని సిసిఐ నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పత్తి మద్దతు ధరను పొడుగు పింజ రకానికి క్వింటా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి పొట్టి పింజకు ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయలుగా నిర్ణయించింది గత ఏడాది మొదటి రకానికి ఏడు వేల ఇరవై రెండు రకానికి ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ప్రకటించారు ఈ ఏడాది క్వింటా పై ఐదు వందల ఒక్క రూపాయలు పెంచింది పత్తి విక్రయించాలని భావించే రైతులు తమ సమీపంలోని సచివాలయం రైతు సేవా కేంద్రాల్లో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలి తర్వాత కొనుగోలు తేదీ ఏ కేంద్రానికి వెళ్లాలనే సమాచారం రైతుకు అందుతుంది తమకు నిర్దేశించిన రోజున రైతులు పత్తిని తీసుకెళ్లాల్సి ఉంటుంది గతంలో పత్తి రైతులంతా కేంద్రాల వద్ద బాలులు తీరి గంటలు రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది వాహనాల అద్దె నిర్వహణ ఖర్చులను భరించాల్సి వచ్చేది ప్రస్తుతం సులువుగా అమ్మకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైతులు మధ్యవర్తులకు కాకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని అధికారులు సూచిస్తున్నారు పన్నెండు శాతం వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు అంతకు మించితే వెనక్కి పంపిస్తారు దీనికోసం ప్రత్యేకమైన పరికరాల్ని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని దగ్గరలో ఉన్న రిజిస్ట్రేషన్ రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకొని పత్తిని కొనుగోలు కేంద్రంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఓపెన్ మార్కెట్లో ప్రస్తుతం ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల వరకు ఉంది కట్టిన కారక కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకి మద్దతు ధర ప్రకటించారు కాకపోతే మంచి ప్రతిని తీసుకొచ్చి రైతులు కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాము రైతులకి ఒకేసారి మొత్తం పత్తి రాదు కాబట్టి రెండు తఫాలుగా తీసుకురావటానికి ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చారు రైతుకు ఖచ్చితంగా మంచి రేటు రావాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వారు ఈ ముందేసి అడుగు వేసి ఈ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం రైతులకి దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎలాంటి మిడిల్ మ్యాన్స్కి మాత్రం అమ్ముకోవద్దండి నేరుగా పత్తి కొనుగోలు నమ్ముకుంటే వారికి మంచి ధర ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పత్తి పంట చాలా ప్రాంతాల్లో దెబ్బతింది దీంతో పత్తిలో నాణ్యత లేదని వ్యాపారులు ధరలో కోత విధిస్తున్నారు తాజాగా సిసిఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని నిర్ణయించడం రైతులకు ఊరట కలిగిస్తోంది ఇప్పుడు సిసిఐ ముందుకు రావడంతో మార్కెట్ లోనూ ధరలు పెరుగుతాయని అన్నదాతలు భావిస్తున్నారు అయితే సిసిఐ విధించే నిబంధనలపై మాత్రం రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ధర కూడా క్వింటాకు ఎనిమిది వేలైన ఇస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి ఇప్పుడు దాకా వచ్చిన పత్తి ఏం లేదండి ఇప్పుడు తీసే పత్తి ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఎక్కడానికి మూడు రెండు నుంచి మూడు దాకా వస్తుందండి ఈ మార్కెట్ లో అయితే మూడు ఇప్పుడు ఐదు వేలు కొంటే పత్తి కింట వచ్చేసి తీయడానికి పదిహేను వందల నుంచి రెండు వేల దాకా అవుతుంది ఈ సంవత్సరం బాగా లాస్ గా ఉందండి గవర్నమెంట్ రేట్ వచ్చి ఏడు వేల ఐదు వందలు అనౌన్స్ చేసేదండి గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇంకొంచెం పెంచితేనే బాగుంటుంది చెయ్యి ఎర్రంగా పోనీ పంట ఏం దిగుబడి లేవు ఇవాళ వర్షాల వల్ల కానీ కానీ తెగుళ్ళు లేదు తెగుళ్ళు గోడంత రాలిపోయింది ఎకరాకైతే నాలుగు ఐదు కానీ కాదు ఎనిమిది వేలు గిట్టుబడి అవుతుంది అండి అది తీసేవాళ్ళు అయితే పెడతారు వాళ్ళు కాయ తాగలకూడదు బాగా డ్రైగా ఉండాలి వాళ్ళే ఇప్పుడు కొనరు ఈ సరుకు ఈ బయట వాళ్ళు కొంటున్నారు బయట వాళ్ళు నాలుగు వేల నుంచి ఐదు వేలు కొంటున్నారు ఆ రేట్లు అదేమంటే కాయ ఉంది అంటున్నారు వాళ్ళు ఐదు బాగుపడాలంటే పదివేలు కట్టాలా రేటు ప్రైవేట్ వ్యాపారులు రైతులకు నగదు చెల్లింపు విషయంలో కూడా ఇబ్బందులు పెడుతున్నారు సిసిఐ కేంద్రాల్లో అయితే ఎలాంటి సమస్యలు ఉండవు రైతుల నుంచి పత్తి కొన్న తర్వాత ఏడు పని దినాల్లో నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తారు సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద మొదటి రోజున రైతుల జాడ కనిపించలేదు సరైన ప్రచారం లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది ఎక్కువగా పత్తి జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు మరికొద్ది రోజుల తర్వాత పత్తి విక్రయాలు ఊపందుకుంటాయని అధికారులు భావిస్తున్నారు